शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वागर्थाविव संपृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमन्दारं श्रीनिवासमहं भजे। परम पवित्रमैनటువంటి కార్తీక మాసం శుక్లపక్షంగా కృష్ణపక్షంగా విరాజిల్లుతూ ఈ శరత్కాలంలో భక్తులందరికీ కూడా అమేయమైనటువంటి ఫలాలను ఇచ్చే కల్పవృక్షంలా విరాజిల్లుతూ ఉన్నది ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని అనేక పురాణాలు అనేక విధాలుగా అభివర్ణించాయి. కార్తీక మాసం అంతా కూడా దీపదానం చేయవచ్చు, కార్తీక మాసం అంతా కూడా యథావిధిగా దీపోద్ధరణ చేస్తూ ప్రతి ఇంటా కూడా తులసి ఆరాధన చేయవచ్చు, నక్తవ్రతం ఆచరించవచ్చు. అలాగే మనం ఏవేవైతే హరిస్తోత్రములు లేదా హరస్తోత్రములు చేస్తూ ఉన్నామో వాటికి శతాధికమైనటువంటి ఫలితములు వస్తూ ఉన్నాయి అని గ్రహించి పరమాత్మ ఆరాధనలో జీవితాన్ని పండించుకోవచ్చు. అయితే ప్రతి తిథికి ప్రత్యేకత ఉన్నప్పటికీ కూడా హరివాసరముగా ప్రసిద్ధికెక్కినటువంటి ఏకాదశికి ఉండేటువంటి పవిత్రత అది అనేక పురాణములలో అభివర్ణించబడింది. అంతేకాదు, ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి ఇహ జన్మలోనే కాదు జన్మాంతరం అందు కూడా ఎటువంటి దుఃఖప్రాప్తి కలగదు. వాళ్ళు ఇహలోకంలో ఉన్నంతకాలము కూడా సంపదలు పొందుతూనే ఉంటారు. పుత్ర సంతానంతో వాళ్ళ ఆనందాన్ని చక్కగా పొంది అనేక పుణ్యక్షేత్రములను దర్శిస్తూ హరిసేవలో వారు జీవితాన్ని చరితార్థం చేసుకుంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏకాదశులు ఒక సంవత్సరం ఉంటే ప్రతి మాసమునకు శుక్లపక్షంలో ఒకసారి కృష్ణపక్షంలో ఒకసారి వస్తూ ఉంటాయి. అలా 12 మాసాలకి వెరసి 21 ఏకాదశులు వస్తాయి కదా. ఈ ఏకాదశిలో ప్రతి ఏకాదశికి గొప్పతనం ఉన్నది అన్నారు. ఇప్పుడు మరి కార్తీక మాసంలో బహుళపక్షంలో ఏకాదశి వచ్చింది కదా, ఈ ఏకాదశిని ఏమని అంటారు అని అంటే రమా ఏకాదశి అని అంటారు ఈనాటిని. ఈ రమా ఏకాదశి నాడు ఎవరైనా సరే పుణ్యక్షేత్రాన్ని సేవించి హరిప్రసాదాన్నే ఆహారంగా స్వీకరించి నిరంతరము కూడా ఈ సంసారమైనటువంటి ఆలోచనలు చేయకుండా విష్ణు భక్తుల యొక్క చరిత్రలను కనుక వింటే వారు ఏది కోరుకుంటే ఆ యొక్క ఫలము ఇహ జన్మలో లభిస్తుంది, జన్మాంతరమందు మళ్ళా వచ్చే జన్మ ఎలా ఉంటుందో అనే ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విరాజిల్లేది వైకుంఠం. విరజానదితో సమావృతమై ఉండేటువంటిది వైకుంఠం. దుఃఖమునకు తావే లేనటువంటిది వైకుంఠం. కేవలం సత్వగుణంతో నిండి ఉండేటువంటిది వైకుంఠం. జ్ఞాన వైరాగ్యములను పక్షములుగా ధరించినటువంటి గరుడాళ్వార్లు ఉంటారు అక్కడ. కుంకుమాంకిత వక్షాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః అని చెప్పి విష్ణువుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాసుడిగా వాహనమై సేవలు అందించాలని సిద్ధంగా ఉండేటువంటి ఆ గరుడికి గొప్ప మంగళాశాసనాలు దేవతలందరూ చేస్తూ ఉంటారు. జ్ఞాన వైరాగ్యములు పక్షములుగా కలిగినటువంటి వాడు గరుడాళ్ళు వార్లు. అలాగే నిత్యముక్తులలో మేటి అనంతుడు ఉంటాడు అక్కడ. అనంతశ్చాస్మి నాగానాం అని చెప్పి స్వామే స్వయంగా చెప్పాడు. అలాంటి ఆదిశేషుడు 1000 తలలతో 2000 నాలుకలతో శ్రీహరి వైభవాన్ని గానం చేస్తూ ఉంటాడు.
ఆయన మీదే ఈ భూమండలం అంతా కూడా నిలబడి ఉన్నది. స్వామి కింద ఆదిశేషుడు చుట్టలు చుట్టుకుని ఉంటే ఆదిశేషుడి పైన ఆయన శయనించి ఉన్నాడు. ఆయన వక్షస్థలంలో అమ్మవారు ఉన్నది. లేదా స్వామికి సేవ చేయాలి అని ఆ తల్లికి కోరిక కలిగితే పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. చుట్టూ సనక సనందనాది యోగులు ఉంటారు. ఈ సనక సనందన సనత్కుమార సనత్సజాతాది యోగులు, అలాగే విశ్వక్సేనుడు ఉంటాడు, సర్వం సహా విష్ణు సైన్యాధ్యక్షుడు, నారద మహర్షి ఉంటాడు. ఇలా వీళ్ళందరూ గానము చేస్తూ ఉంటే ఆదిశేషుడు ఉప్పొంగిపోయి తన 1000 పడగలపై ఈ భూమండలాన్నంతా వహిస్తూ ఉంటాడు. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ సహితం అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి, అంటే ఆయన యొక్క పడగలపై ఉండేటువంటి ఈ భూమండలం ఏమైనా తేలికగా ఉంటుందా? ఎన్నో నదులతో, నీరు నిండిన సరస్సులతో, కులపర్వతములతో, మహావృక్షములతో ఉంటుంది. ఇన్నింటిని కలిగినటువంటి భూమిని అవలీలగా తన 1000 పడగలపై మోసేటువంటి ఆదిశేషుడు మొత్తము ఈ సమస్త భువనములను అన్నిటినీ తన ఉదరంలో పెట్టుకుని ఉన్నాడు దామోదరుడు. దుస్సహతర బాహుమూర్తికి జలధి శాయక పాయక శయ్య అయిన యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. దేవతలందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. ఓ పక్కేమో శిరస్సు పైన భూమండలము, దానిపై ఉండేటువంటి నదీ నదాలు వృక్షాలు పర్వతాలతో వహిస్తూ ఉన్నాడా? కింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడు శయనించి ఉంటే తన శరీరంపై ఆయన వహిస్తూ ఉన్నాడా అని చెప్పి ఆదిశేషుని యొక్క అపారమైనటువంటి భార సంవాహన శక్తిని చూసి ఆశ్చర్యపోయి స్తోత్రం చేస్తూ ఉంటారు. అలాంటి ఆదిశేషుడు యస్య ద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే, శత్రువులు అంటే రాక్షసుల యొక్క గుండెలను భయపెట్టేటువంటి పంచ దివ్యాయుధారి అయినటువంటి విశ్వక్సేనులు వారు సూత్రవతి జయా సమేతులే అక్కడ ఉంటారు. ఇలాంటి మంగళకరమైనటువంటి వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నారు. ఆ విష్ణుమూర్తిని ధ్యానించాలి. ఈ రమా ఏకాదశి నాడు అంతటి మహానుభావుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేయాలి. మరి ఈ రమా ఏకాదశి నాడు ఉపవాసములు ఉంటూ రాత్రి జాగరణ చేస్తూ ఎవరైనా కూడా ఆచరిస్తే వాళ్ళు ఉత్తమ గతులు పొందారా అనేటువంటి సందేహం యుధిష్ఠిరుల వారికి వచ్చింది. ఆయన దుర్దైవశాత్తు జోదం ఆడాడు, పాండవ ధర్మపత్నిని కూడా కోల్పోయాడు, తిరిగి మళ్ళా జోదానికి వచ్చాడు, మళ్ళా ఆడాడు, మళ్ళా ఓడిపోయాడు, మళ్ళా 14 అరణ్యానికి వెళ్ళాడు. ఈ కథ అంతా కూడా మహాభారతంలో మనం వింటూనే ఉంటాం. మరి అరణ్యంలో ఆయన 14 ఉండాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని ధౌమ్యుడు చెప్పట, నాయన నువ్వు ఏకాదశులు బాగా చెయ్యి అని చెప్పి. ఒకనాడు ఆయన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. పరమాత్మ కృష్ణుడు వచ్చాడు, వాసుదేవుడు. ఆయన సామాన్యుడా, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడు. అటువంటి కృష్ణ పరమాత్మ ఎదురొస్తే సాష్టాంగపడ్డాడు యుధిష్ఠిరుడు. ధర్మరాజు గారు అలా నమస్కారం చేసి మంచి ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదములు ప్రక్షాళనం చేసి ఆ పాదోదకాన్ని తాను జల్లుకుని ద్రౌపది పైన జల్లి, భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వాళ్లపైన జల్లి అందరము తృప్తులు అయిపోయాము కృష్ణ, మేము ఈనాడు రమా ఏకాదశిని ఆచరిస్తూ ఉన్నాం. అంటే కార్తీక మాసమే పరమ పవిత్రం పాపలవిత్రం అంటారే, అటువంటి కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చినటువంటి ఈ ఏకాదశిని మేము ఆచరిస్తున్నాం. ఏకాదశి వ్రతము అంటే సాధారణంగా దశమి రాత్రి నుంచి నిరాహారులై ఉండటము. ఏకాదశి రాజును కూడా ఏమీ స్వీకరించకుండా హరిపూజ చేస్తూ హరికథలను వింటూ పుణ్యక్షేత్రముల్లో వసిస్తూ ఉంటాం మేము. ఏదైనా ప్రాణము నిలబెట్టుకోలేనటువంటి స్థితి వస్తే తులసి తీర్థం తీసుకోవటం, లేదా వయోధర్మాన్ని అనుసరించి ఏదైనా కించిత్ ఉపాహారం స్వీకరించడం, పిల్లలు వృద్ధులు స్త్రీలు వీళ్ళకి అది అవసరమైనటువంటి మాత్రము చేయాలి. మరి ఇలాంటి సమయంలో ఈ రమా ఏకాదశి ద్వాదశి వరకు కూడా కొనసాగించి ఏకాదశి రాత్రంతా కూడా ఉపవాసం ఉండి హరికథలే వింటూ జీవితాన్ని పండించుకుని ద్వాదశి నాడు మళ్ళా
వాసుదేవారాధన చేసి వాసుదేవార్పితమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించడంతో ఈ ఏకాదశి తిథి పరిపూర్ణమవుతుంది. దీని యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కథయస్వ ప్రసాదేన మమ స్నేహ జనార్దన కార్తీకస్య అసితే పక్షే కిన్నామ ఏకాదశి భవేత్. ఈ యొక్క ఏకాదశి ఏ విధంగా గొప్పదై ఉన్నది అంటే, ఏకాదశులు గొప్పదనం మాకు తెలుసు, కానీ ఈ ఊర్జమాసంలో వచ్చినటువంటి ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని మాకు చెప్పవలసింది అని చెప్పి ప్రార్థించారు. పరమాత్మ కృష్ణుడు పాండవుల పట్ల చాలా జాలి కలిగినటువంటి వాడు. ధర్మాత్ములు పాండవులు, అటువంటి ధర్మాత్ములు మాయాజూదంలో ఓడిపోయి దుర్దైవశాత్తు అరణ్యాలకు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా కూడా మంచి పనులే చేస్తూ ఉంటారు. కనుక ఇక్కడ కార్తీక ఉపవాసాన్ని ఉన్నారు. ఈ రమా ఏకాదశి నాడు ఉపవాసం ఉండేటువంటి వారిలో అగ్రజుడైనటువంటి ధర్మరాజు గారు ఈ గొప్పదనం ఏమిటి ఏకాదశికి అని అడుగుతున్నారు కాబట్టి నేను బాగా వీళ్ళకి వివరంగా చెప్పాలి అని పరమాత్మ కృష్ణుడు సంకల్పించి, శ్రూయతాం రాజశార్దూలయ, నువ్వు వినవలసిందయ్యా, రాజన్యులలో నువ్వు చాలా శ్రేష్ఠుడివి, కథయామి తవాగ్రత, నీ ముందు చెప్పాలి. ఎవరైనా మంచి వాళ్ళ ముందు పురాణాలు చెప్పాలి, కానీ ఎవరు పడితే వాళ్ళ ముందు పురాణాలు చెప్తే పురాణాలకు ఉండే గౌరవం కూడా తగ్గిపోతుంది. కనుక నువ్వు మహానుభావుడు అడిగావు కనుక కార్తీకే కృష్ణపక్షేతు రమానాంని సుశోభన, ఈ కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి రమా అనేటువంటి పేరు ఉండేటువంటి ఈ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది. ఏకాదశి సమాఖ్యాత మహాపాపహర శుభ. మామూలుది కాదయ్యా ఇది. మామూలుగా ఏకాదశులన్నీ కూడా కొన్ని శుభాలను ఇస్తూ ఉంటాయి. ఈ రమా ఏకాదశికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? నువ్వు ఎంతటి మహాపాపము చేసి ఉన్నా సరే ఆ పాపం అంతా కూడా పోవాలి అనేటువంటి దీక్షతో ఈ ఏకాదశి వ్రతాన్ని కనుక చేస్తే ఈ పాపం అంతా కూడా హరించుకుపోతుంది. అస్యా ప్రసంగతో రాజన్ మహాత్మ్యం ప్రవదామితే. నువ్వు ఈనాడు నన్ను శ్రద్ధగా ఈ రమా ఏకాదశి గొప్పతనం ఏమిటి అని అడిగావు. దీని యొక్క ప్రసంగమును నేను చేస్తూ దీని గొప్పతనాన్ని చక్కగా చెప్తాను. ముచికుంద ఇతి ఖ్యాత బభూవ నృపతి పురా దేవేంద్రేణ సమం యస్య మిత్రత్వం అభవన్ నృప. పూర్వం ముచికుందుడు అనేటువంటి ఒక రాజన్యుడు ఉండేవాడు. చాలా ధర్మాత్ముడు ఆయన. ఆయన తన యొక్క ధర్మ నిరతితో అందరి దిక్పాలకులకు కూడా అగ్ర స్థానంలో ఉండేటువంటి దేవేంద్రుల వారితో ఆయన స్నేహం చేయగలిగినటువంటి ఒక సౌలభ్యాన్ని పొంది ఉన్నాడు. యమేన వరుణేనైవ కుబేరేణ సమం తథా. అలాగే యముడితో, కుబేరుడితో, వరుణుడితో, విభీషణేన చైత్యస్య సఖత్వం అభవత్సహ. విభీషణాదులతో అంటే దిక్పాలకులతో కానీ, విభీషణాది ధర్మాత్ములతో కానీ ఆయనకి ఒక సఖ్యత ఏర్పడింది అని అంటే, ఎవరైనా కూడా సజ్జనులతోనే స్నేహం చేసేటువంటి వాళ్ళు ఉన్నతులవుతారు. మరి ఉన్నతోన్నతులైనటువంటి వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తారు? సజ్జనులతో చేస్తారు. కనుక ఈయన సజ్జనుడు కనుక అంతటి వాళ్లతో స్నేహం చేసేటువంటి భాగ్యాన్ని పొందాడు. తస్యైవం శాసతో రాజన్ రాజ్యం నిహత కంటకం బభూవ దుహితాగేహే చంద్రభాగ సరిద్వర. ఇంత ధర్మాత్ముడై దిక్పాలకులు అలాగే లోకోత్తరమైనటువంటి చిరంజీవులతో స్నేహాన్ని ఆచరించేటువంటి ఆ మహానుభావుడికి ఒక గొప్ప అదృష్టం కలిగింది. చంద్రభాగ అనేటువంటి నది మనకి తెలుసు, మహారాష్ట్రలో ఉంటుంది. ఆ నది ఒక అంశగా మారి అది ఈ ముచికుందుడు అనేటువంటి రాజుకు పుత్రికగా పొందింది. అయితే ఆ అమ్మాయికి చంద్రభాగ అనేటువంటి పేరునే ఆయన ఉంచారు. అంటే మామూలుగా నక్ష వృక్ష నదీనామ్నిం నాంత్య పర్వతనామికాం నాలోమికాం నాతిలోమాం అని చెప్పి మనుస్మృతి మనకి చెప్తుంది. నక్షత్రములు వృక్షములు ఇలాంటి పేర్లు పెట్టకూడదు, కానీ కారణజన్ములైనటువంటి వాళ్ళకి అటువంటి పేర్లు పెట్టవచ్చు. ఈ మహానుభావుడైనటువంటి ముచికుందుడికి ఈ చంద్రభాగ గొప్పతనం తెలుసు కనుక ఆ నది అంశయే ఈ పుత్రికగా పుట్టింది కనుక ఆ పేరుతోనే ఆ అమ్మాయిని వ్యవహరిస్తూ ఉన్నాడు.
శోభనాయ చ సాదత్త చంద్రసేన సుతాయవై. ఆ చంద్రభాగకు గొప్ప వయస్సు వచ్చింది. మరి యుక్త వయస్సు వచ్చాక వివాహం చేయాలి కదా, చక్కగా శోభనుడు అనేటువంటి వాడితో పెళ్లి చేశాడు. పేరుకు తగినట్టుగా వాడు చాలా సజ్జనుడు, పైగా చంద్రసేన మహారాజు గారి కొడుకు అవటం వల్ల, పుట్టినప్పటి నుంచి కూడా చంద్రసేన మహారాజు గారు ధర్మాత్ముడు అవటం వల్ల కూడా ఈయన ధర్మకార్యములు ఆచరిస్తూ ఉన్నాడు. సకదాచిత్ సమాయాత శ్వశురస్య గృహం నృప ఏకాదశి వ్రతమిదం సమాయాతం సుపుణ్యదం. ఆయన మామూలుగా వివాహం అయిన తర్వాత ఈ చంద్రభాగం తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ రాజ్యపాలనలో ఉన్నాడు. యువరాజు గారికి ఓసారి అత్తవారింటికి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది. భార్యను తీసుకుని అత్తగారింటికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి సమయం ఈ కార్తీక మాసం కృష్ణపక్షం, పైగా ఈ హరివాసరం వచ్చింది ఆ సమయంలో. సమాయాతే వ్రతదిని చంద్రభాగా త్వచింతయత్ కిం భవిష్యతి దేవేశ మమ భర్త అపి దుర్బలః. మామూలుగా ఆడవాళ్ళందరికీ కూడా పుట్టింట్లో ఉండేటువంటి ఆ ఇష్టము అత్తవారింట్లో అంతగా ఉండదు. అన్ని భోగభాగ్యములు ఉన్నప్పటికీ కూడా, స్వతంత్రత ఉన్నప్పటికీ కూడా ఎందుకో మనస్సు పుట్టింటి వైపు వెడుతుంది. అక్కడ పుట్టిన తులసి మొక్క కదా, కాబట్టి పుట్టిన క్షేత్రంలో ఉండేటువంటి ఆ మనస్సు ఔన్నత్యం అది అత్తవారింట్లో అంతగా ఉండదు, ఏమిటో బిరుకుగా ఉంటుంది. కనుక పుట్టింటికి వచ్చిన ఆ తల్లి చాలా ఆనందించింది, భర్త గారిని బాగా చెప్తే ఆ సంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తాడు ఈ శోభనుడు. కానీ చాలా బలహీనమైన 10 నిమిషాలు దాహం వేస్తే దాహమునకు తట్టుకోలేడు నా భర్త, 10 నిమిషాలు ఆకలేస్తే కళ్ళం పొడి నీళ్లు పెట్టేసుకుంటాడు నా భర్త, ఇప్పుడు దశమి నాటి రాత్రి నుంచి ఏకాదశి అంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం ఉండి ద్వాదశి రోజు పొద్దున్న మళ్ళా భగవన్ నివేదితమైనటువంటి ప్రసాదం తినాలి ఈయన, అప్పటిదాకా నా భర్త ఎలా ఉంటాడు అని చెప్పి బెంగపెట్టుకున్నది ఈ చంద్రభాగ. అంటే ఆమెకు ఉపవాసం వల్ల క్లేశం వస్తుందనేటువంటి బెంగ లేదు. తల్లికి తండ్రికి ఏదన్నా బాధ కలుగుతుంది ఉపవాసం వల్ల అనేటువంటి బాధ లేదు, తన భర్తకు వస్తుందని బెంగ పెట్టుకున్నది. ఎందుకంటే తన భర్త చాలా బలహీనుడు, ఆయన నిరాహారుడే, ఎక్కువ కాలం ఉండలేడు. చాలా చిన్న పిల్లవాడి శరీరంతో ఆయన ఎప్పుడూ కూడా ఉంటాడు, తక్కువగా తింటాడు. పరిమితంగా తిన్నటువంటి అతను మళ్ళా నియమితంగా కూడా తింటూ ఉంటాడు. ఆయన అంతకుముందు పెద్దగా ఉపవాస దీక్షలు పూనినటువంటి వాడు కాదు. ఇక్కడో తన తండ్రి గారు ఆ ఉపవాసం చేయకపోతే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. మరి ఈ విషయాన్ని ఏం చేయాలి, ఆవిడ మనసులో పెట్టుకుని బెంగ పెట్టుకుంటే ఎలాగా, భర్తగారి దగ్గరన్నా కూడా చెప్పాలి కదా మనసు విప్పి. కాబట్టి ఆ తల్లి క్షుధాం న సహతే సోఢుం పితా చైవ ఉగ్రశాసనం పటహస్తాడ్యతే యస్య సంప్రాప్తే దశమీ దినే. నా తండ్రి గారు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయడంలో చాలా చండ శాసనుడు. పైగా రాజ్యంలో ఎవరైనా సరే ఏకాదశి వచ్చింది ఈ తిథి మేము మరిచిపోయాము అని చెప్పి భోజనం చేసేస్తారేమో అని జాగరూకతతో ఆయన దశమి తిథి రాగానే, ఒరే అబ్బాయిలు వచ్చేసిందిరా దశమి, ఈనాటి రాత్రి నుంచి ఏకాదశి దీక్ష మీరందరూ పూనుకోవాలి అని చెప్పి చాటింపు వేస్తూ ఉంటారు ఆయన. అది అంటే ఎవరూ కూడా భ్రమ ప్రమాదవశాత్తు తన రాజ్యంలో ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించకపోతే ఆచరించనటువంటి పాపం రాజుగారికి వచ్చేస్తుందని చెప్పి ఆయన విశ్వాసం. నభోక్తవ్యం హరేర్దినే. ఏమిటా చాటింపు, ఒరే ఎవరు తినద్దు అని చెప్పి రాజ్యమంతా కూడా ఆయన చాటింపు వేయిస్తూ ఉన్నాడు. శ్రుత్వా పటః నిర్ఘోషణం శోభనస్తు అబ్రవీత్ ప్రియాం. ఈ యొక్క పటః నిర్ఘోషాన్ని విన్నాడు శోభనుడు. ఎవ్వరు కూడా తింటే ఊరుకునేది లేదు అని చెప్పి కటువుగా రాజభటులు రాజుగారి శాసనాన్ని అంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటే భార్య దగ్గరికి వచ్చేశాడు శోభనుడు. ఏమిటి ఈ ఆచారం మీ రాజ్యంలో, మీకు ఆకలి వేయదేమో నాకు తెలియదు, లేదా వేసినా మీరు తట్టుకోగలరేమో, మీకు ఈ నియమం ఉండాలి, కానీ నేను ఈ రాజ్యానికి అల్లుడిగా వచ్చినటువంటి వాడిని నాకెందుకు ఈ నియమము, నేను ఉండలేను ముర్రో అన్నాడు భార్య దగ్గరికి వచ్చి. కింకర్తవ్యమ్మయా కాంతే,
దేహి శిక్షాం సుశోభనే కృతేవ ఏన మే సమ్యక్ జీవితం న వినశ్యతి. ఓ చంద్రభాగ, నా ధర్మపత్ని, నాకేదన్నా మార్గం చెప్పు, ఎలా నిలబడుతుంది నా దేహము, నేనేం తట్టుకోలేను ఈ ఉపవాసాన్ని. పూర్వం ఎప్పుడూ కూడా నేను ఉపవాసాన్ని కటికగా నేను ఆచరించినటువంటి వాడిని కాదు. ఇప్పుడేమో మీ నాన్నగారు రాజ్యంలో ఎవ్వరూ కూడా ఆహారం తినకూడదు అని చెప్పి చాటింపు వేస్తున్నారే, ఇది నాకు చాలా కష్టంగా ఉంది, నాకు ఏదన్నా మార్గాన్ని పరిష్కారాన్ని చెప్పు, సమస్య ఇది పరిష్కారం ఏమిటి అని చెప్పి భార్యని ఆయన ప్రశ్నించారు. మత్ పితరస్త వేష్మని విభో భోక్తవ్యం నాపి కేనచిత్. అయ్యా, మా తండ్రి గారి ఇంట్లో ఎవ్వరు కూడా ఈ యొక్క తిథి సమయంలో భోజనం చేయటానికి ఏమాత్రం అవకాశం లేదు. నువ్వేదో అవకాశం చెప్పు అంటున్నావు, ఏమాత్రం అవకాశం లేదు. అసలు ఇంకా తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నదయ్యా, గజైహి అశ్వైహి తథాచ ఉష్ట్రైహి అన్యైహి పశుభురేవచ తృణమన్నం తథా వారిన భోక్తవ్యం హరేర్దినే. ఎక్కడైనా మనుష్యులు చెప్తే వింటారు ఉపవాసం చెయ్యొద్దు అని. అంటే పశువులు వింటాయా? అవి వినవు. ఏనుగులు ఉంటాయి రాజుగారి ఆస్థానంలో, గుర్రములు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, అలాగే గోవులు ఉంటాయి, దున్నపోతులు ఉంటాయి. ఇలా ఉండేటువంటి ఇవన్నీ కూడా ఎక్కడైనా అన్నం తినేస్తాయేమో, అంటే వాటి ఆహారం గడ్డి నీళ్లు తాగేస్తాయేమో అని వాటి ముందు ఎక్కడా కూడా చిన్న గడ్డి పరకు కూడా లేకుండా చేసేస్తాడు ఆయన. మంచి నీళ్ళ చుక్క కూడా లేకుండా చేసేస్తాడు. ఎందుకంటే వాటికి కూడా పుణ్యం వచ్చేయాలి. అంటే మనం ద్విపాత్రులు, రెండు పాదాలతో ఉన్నాము. ఒకళ్ళు చెప్తే మనం తెలుసుకుంటాము. పటహవాద్యము చేత మనకి ఈరోజు దశమేని తెలుస్తుంది, పశువులకు ఎలా తెలుస్తుంది? కనుక అవి తినేస్తే వాటికి ఏకాదశి చేసినటువంటి పుణ్యం రాదు కదా, కాబట్టి అవి నరకానికి పోతాయని చెప్పి వాటికి కూడా పుణ్యం వచ్చేయాలని రాజుగారు వాటికి కూడా గడ్డి పరక కానీ నీటి చుక్క కానీ దొరకకుండా చేస్తాడయ్యా. మరి నాకు మార్గం చెప్పమంటున్నావే. పశుపక్ష్యాదులకే అన్నం దొరకకుండా చేసేటువంటి మా తండ్రి గారు నిన్ను తినేందుకు ఎలా అనుమతిస్తాడు? నన్ను ఎందుకు పరిష్కారాన్ని అడుగుతున్నావు నువ్వు? మానవైశ్చ కుతకాంత భుజ్యతే హరివాసరే యది త్వం భోక్ష్యసే కాంత తతో గేహాత్ ప్రయాస్యతాం. ఇంకా ఒకటే పరిష్కారం, నువ్వు ఆహారము తినాలి అనంటే ఈ రాజ్యంలో కానీ ఈ ఇంట్లో కానీ ఉండద్దు, వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే ఈ హరివాసరంలో నువ్వు భోజనం చేసేటువంటి భాగ్యాన్ని పొందుతావు. ఏవం విచార్య మనసా సుదృఢం మానసంకురు. కాబట్టి వెళ్ళిపోవటం అంత గౌరవం కాదయ్యా. రేపు ఏమంటారు, ఒక రాజుగారి కుమారుడు ఒక మహారాజు గారికి అల్లుడు, మామగారు ఒక ఏకాదశి వ్రతాన్ని, రమా ఏకాదశి వ్రతాన్ని చేయమంటే ఆకలి తట్టుకోలేనటువంటి శోభనుడనేటువంటి రాకుమారుడు అత్తగారి ఇల్లు విడిచి పారిపోయాట అని చెప్పి చెప్పుకుంటారు. ఇది నీకు అవసరమా? కాబట్టి శ్రద్ధగా ఇక్కడే ఉండి ఏకాదశి వ్రతాన్ని చెయ్యి అని చెప్పి ఆవిడ ప్రబోధిస్తోంది. సత్యమే త్వయైవోక్తం కరిష్యేహము ఉపోషణం. సరే ఓ పని చేస్తాను, నిజమే నువ్వు చెప్పేటువంటిది, ఇక్కడ ఉండాలి అని అంటే ఏకాదశి ఉపవాసం ఉండవలసిందే, కాబట్టి నేను ఉపవాసాన్ని దైవేన నిహతం యద్వైత్ తథైవ భవిష్యతి. నేను ఇంక దేవుడికి విడిచిపెట్టేస్తున్నాను, ఏం జరిగితే అది జరగని. ఇతి దిష్టే మతీం కృత్వా చకార వ్రతముత్తమం క్షుత్రుషా పీడిత తను సబభూవాతి దుఃఖిత ఇతి చింతయతస్తస్య ఆదిత్య అస్తమాద్గిరిం. ఇలా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ ఏకాదశి తిథి జరుగుతూ ఉన్నది, ఆయన ఉపవాసం చేస్తూ శ్రద్ధగా హరిధ్యానంలో ఉన్నాడు. సూర్యాస్తమయం అయిపోయింది. వైష్ణవానాం నరాణాంస నిశాహర్ష వివర్ధిని హరిపూజారతానాంచ జాగరాసక్త చేతసాం. హరిపూజ చేసేటువంటి వాళ్ళకి ఏకాదశి రాత్రి వచ్చింది అని అంటే అదో పెద్ద పర్వము. వాళ్ళు నిద్రపోవట్లేదు అని అంటే నిద్రపోకుండా వాళ్ళు ఏదో ఆటలాడుకుంటాం, చదరంగం ఆడుకుంటాం, లేకపోతే ఏదో కాలక్షేపం తోలుబొమ్మలు ఆటలాడుకుంటాం అనేటువంటి కాలక్షేపం చేయరు వాళ్ళు. నిరంతరము హరి కథలు ఎక్కడ వినిపిస్తూ ఉంటారో అక్షరం ముక్క కూడా పుల్లిపోకుండా
ఆ హరికథలు వింటూ ఉంటారు. ఆ కథలు విన్న తర్వాత వాళ్ళకి తన్మయత్వం వస్తుంది. ఒరే గోవిందనామం చెప్పండి రా అని హరిదాసు గారు చెప్తారు. ఎప్పుడైతే గోవిందనామం చెప్పండి, మీకు చక్కగా కేశవ, దామోదర, మాధవ ఇత్యాది నామములు ఉన్నాయి, వాగస్తి వశవర్తిని మీ నోరు మీకు స్వాధీనంలోనే ఉంది, మీరు పవిత్రమైనటువంటి హరివాసనం ఉపవాసం ఉండి రాత్రిని ఆ భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేసి మీరు ఆనందాన్ని అనిర్వచనీయంగా పొందండి, ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళండి అని చెప్పి వాళ్లలో వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఆ హరిదాసుల ఉపన్యాసాలు విని చక్కగా నామ సంకీర్తనం చేస్తూ ఉంటారు. కొంతమంది నృత్యాలు చేస్తూ హరి యొక్క వైభవాన్ని చక్కగా ప్రదర్శన చేస్తారు. సీతారామ కళ్యాణం ఉన్నది, చక్కగా ప్రదర్శించుకుంటారు. కొంతమంది అధిక్షేపణాత్మకంగా కవిత్వం చెప్పుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది రాముడి పక్షంలో ఉంటారు, కొంతమంది సీతమ్మవారి పక్షంలో ఉంటారు. మా సీతమ్మవారు చాలా బలవంతురాలండి. చిన్నప్పుడు పూపంతులతో ఆట ఆడుకుంటోంది ఆమె. శివధనుస్సు కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు అవలీలగా ఎడమ చేత్తో మా సీతమ్మ తల్లి చిన్న వయస్సులో ఆ శివధనుస్సును పక్కన పెట్టి ఆ పూబంతిని తెచ్చి మళ్ళా సాటి చెలికెత్తెలతో ఆడుకున్నది అని చెప్పి చెప్తారు. అప్పుడు రాముడి పక్షం వాళ్ళు చెప్తారు, ఓ చాలా గొప్ప విషయం చెప్పారు, అది ఎవరూ చూడలేదు, కానీ అయోధ్యా ప్రజలు అందరూ చూసినటువంటిది, లేదా మిథిలా ప్రజలు, అయోధ్యా ప్రజలు వివాహానికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది, మిథిలా ప్రజలు అదే రాజ్యంలో ఉన్నారు కదా సీతారామ కళ్యాణం అప్పుడు వాళ్ళందరూ చూశారు. రాముడు శివధనుర్భంగం చేస్తే మొట్టమొదట మూర్ఛపోయింది ఎవరు? సీతమ్మవారే. మరి మీరేం చెప్తున్నారు? సీతమ్మవారు 5 ఏళ్ళు చిన్న పిల్లగా ఉన్నప్పుడు శివధనుస్సు తీసి అలా పక్కన పెట్టింది అని చెప్పి చెప్తున్నారు. దీన్ని మేము ఎలా నమ్మమంటారు? అదే మా రాముడు ఎత్తాడు అంటే చాలా గొప్ప విషయం. ఆయన నీలమేఘశ్యాముడు, ఆయన ఎంత అందగాడు! ఆయన అందాన్ని చూస్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మహర్షులు కూడా చూసి అబ్బా రామా ఈ కంటి రెప్పలు ఎందుకున్నాయ్యా, ఇవి లేకపోతే బాగుండు, నీ సౌందర్యాన్ని ఇంకా చూస్తాము అని చెప్పి ప్రేమిస్తారయ్యా అని చెప్పి రాముడి పక్షం వాళ్ళు చెప్తే, అప్పుడు సీతమ్మ పక్షం వాళ్ళు చెప్తారు, అబ్బో మీ రాముడి అందం మీరే చెప్పాలి, శూర్పణక వచ్చిందండి ప్రేమించాను అని చెప్పి, గొప్ప రాక్షసి వచ్చింది నరుడైనటువంటి రాముణ్ణి ప్రేమించడానికి, కాబట్టి మా సీతమ్మని ప్రేమించడానికి రాక్షసులు ఎవరూ రాలేదు, మనుష్యులు రాజులు వచ్చారు, మరి మీ రాముణ్ణి ప్రేమించడానికి రాక్షస స్త్రీలు వచ్చారు, పైగా ఆయన గొప్ప అందగాడని చెప్తున్నారు, ఆయన పూర్వం కొన్ని వేషాలు వేశారట, ఈయనే ముందు మత్స్య అవతారాన్ని ఎత్తారట, అప్పుడు ఎంత సువాసన వచ్చిందో మాకు తెలియదు, ఈయనే వరాహ అవతారాన్ని కూడా ఎత్తారట, మరి అందంగా ఉంటే వరాహం అని ఎవరూ అనరు కదా, మరి అలాంటి రూపాన్ని ఎత్తినటువంటి అందగాడిని అందగాడని మీరు అంటున్నారు, మీరు చెప్తున్నారు మగ పెళ్లి వారు మేము వినాలి అని ఆడపల్లి వాళ్ళు అధిక్షేపణ చేస్తారు. ఇలా తెల్లార్లు అన్నమాట. అంటే రామ సీతా కళ్యాణ ఘట్టాలను తలుచుకుంటూ అందాలు చెప్పుకుంటారు, అలాగే సత్యభామ కృష్ణస్వామి కళ్యాణ ఘట్టాలు చెప్పుకుంటూ అందాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శ్రీ రమాదేవి యొక్క కథలు వింటూ జాగరణ ఉండాలి. అది జాగరణ ఉండేటువంటి పద్ధతి. అలా ఉంటే ఆకలి ఉంటుందా, దప్పికుంటుందా? కాబట్టి అలా ఉండాలయ్యా అని చెప్పి అలా ఉంటున్నారు ఆనాడు. కానీ ఇక్కడేం జరిగింది? ఇది చింతయేతస్తస్య ఆదిత్య అస్తమాత్ గిరిం బభూవ నృపశార్దూల శోభనస్య అతి దుస్సహ రవే ఉదయ వేళాయాం శోభన పంచతాంగత రవేహే ఉదయ వేళాయాం శోభన పంచతాంగత. ఏమి దురదృష్టం చూడండి. రాజ్యంలో అందరూ ఉపవాసాలు ఉన్నారు, అందరూ హరికథలు వింటూ ఉన్నారు, ఆనందంలో ఉన్నారు, అలాగే ఈ చంద్రభాగ ఆనందంలో ఉన్నది, ఆమె తండ్రి గారు ఆనందంలో ఉన్నారు. కానీ అటువంటి ఆనంద సమయంలో ఒక విషాదం ఏమిటి అంటే, పాపం వాళ్లతో పాటు ఉపవాసం ఉన్నటువంటి ఈ మహానుభావుడైనటువంటి శోభనుడు సూర్యోదయ వేళ వరకు ఆయన పాపం చాలా స్వాస్థ్యంగా ఉన్నాడు, కానీ సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇంకా వెళ్ళి ఈయన స్నానం చేయటం, హరి నివేదితమైనటువంటి ఆ వాసుదేవార్పిత ప్రసాదాన్ని స్వీకరించటం, అంతే బకాయి ఉన్నది. కానీ అప్పటికీ ఆయన పంచప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయి, కానీ ఆయన నిష్ఠగా
హరివాసరాన్ని రమావాసరాన్ని ఆచరించాడు. దానివల్ల ఆయన గొప్ప మందార వనములు కలిగినటువంటి దివ్యమైనటువంటి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ స్వర్గలోకంలో అందరి మధ్య కూడా చాలా ఆనందంగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఈ పూర్వజన్మ స్మృతిని కోల్పోయాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు, తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఉత్తమ లోకంలో ఉన్నాడు, ఈ ఉత్తమ లోకానికి నేను వారసుణ్ణి అనుకున్నాడు ఆ శోభనుడు. అక్కడ ఆనందంగా ఆయన పరివేశిస్తూ ఉన్నాడు. కానీ కదాచిత్ కృష్ణశర్మ అని ఈ రాజ్యంలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఈ రాజుగారి దగ్గరే ఉన్నటువంటి వాడు. ఈ చంద్రభాగ అనేటువంటి తల్లి ఉండేటువంటి ఈ రాజ్యంలోనే ఉండేటువంటి వాడు. తీర్థయాత్రలు చేస్తూ ఆ దేవరాట్పురానికి కూడా ఆయన వెళ్ళగలిగాడు. అక్కడికి వెళ్ళి అక్కడుండేటువంటి పుణ్యతీర్థంలో స్నానం చేశాడు. అక్కడ కూడా మందాకిని ఉంటుంది, ఆ మందాకిన్లో ఆయన స్నానం చేశాడు. స్నానం చేసి ఆనందంతో వస్తూ ఈయన్ను చూశాడు. ఒరే ఒరే, నువ్వు శోభనుడివిరా, నీ పూర్వజన్మ ఇది, నువ్వు అంతే వయస్సులో ఉండేటువంటి దేహంతో ఇక్కడ ఉన్నావు, ఏకాదశి నాడు నువ్వు నీ దేహాన్ని విసర్జించేసావు, నీ దేహానికి ఉత్తర కర్మలన్నీ కూడా జరిగిపోయాయి, కానీ నువ్వు ఈ దేహంతో ఇలా ఉన్నావు అని అంటే నువ్వు ఆ రమా ఏకాదశి ఆచరించినటువంటి పుణ్యం నిన్ను ఇలా కాపాడింది అని చెప్పి చెప్తే, అయ్యో నా భార్య ఎలా ఉన్నది, నా మామగారు ఎలా ఉన్నారు, వారి రాజ్యం బాగున్నదా అన్ని కుశల ప్రశ్నలు వేశాడు. ఓ అందరూ బాగున్నారు అని చెప్పి చెప్పారు. ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి సమయంలో మరి మహావిషాదకరమైనటువంటిది ఆ దివ్యమైనటువంటి ఆ స్థితిని అంతా కూడా తలుచుకున్నారు. అద్భుతమైనటువంటి ఆ స్థితి ఒక్కసారి ఆయనకి జాతిం స్మరతి పౌర్వకీం అంటారే పూర్వజన్మ స్థితి వచ్చేసింది. ఒక్కసారి అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని చూడాలి అని అనుకున్నాడు. ఈ శర్మగారు ఏం చేశారు, ఆయన శక్తి చేత మళ్ళా రాజ్యానికి వచ్చి చంద్రభాగకు తండ్రి రాజుగారికి చెప్పేశారు. కనుక ఆ రాజుగారు చాలా ఆనందించారు. కనుక అటువంటి రాజ్యంలో ఆనందించినటువంటి ఆ దివ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి సశరీరులై దివ్య విమానము ద్వారా ఉత్తమమైనటువంటి ఆ దేవరాడ్ లోకానికి వెళ్ళారు. అంటే ఈ శోభనుడు గతించిన తర్వాత దేవరాట్పురానికి వెళ్ళాడు. తీర్థయాత్రలు చేస్తూ ఈ యొక్క శర్మగారు అక్కడికి వెళ్ళి చూశారు. చూసిన తర్వాత ఆ విషయాన్ని వచ్చి చంద్రభాగకి చెప్పారు. చంద్రభాగ తండ్రికి చెప్పింది. వీళ్ళందరూ కలిసి విష్ణువుని ప్రార్థించారు. అయ్యో వారు అక్కడ బతికి ఉన్నారట, ఈ ఏకాదశి వ్రతం చేయటం వల్ల కనుక వారి సన్నిధికి మేము వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారు. ఆ వారి సన్నిధికి వెళ్ళారు. ఆ వెళ్ళి ఆ పుణ్య విమానాల్లో వెళ్ళి అక్కడ శాశ్వతంగా స్వర్గ భోగాలన్నీ కూడా అనుభవించారు. అంటే ఇది కొంత అతిమానుషమైనటువంటి లీలతో ఉంది. మనమంతా కూడా రమా ఏకాదశి చేస్తే అందులో ఎవరైనా చనిపోతే వాళ్ళ కోసం మనం స్మరణ చేసి మనమంతా ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగేంత శక్తి పొందుతామో లేదో, కానీ మనము మన ఆత్మ బాంధవుల్ని ఎవరిని కూడా పోగొట్టుకోం. ఈ రమా ఏకాదశి కథాశ్రవణం వల్ల ఫలితం ఏం చెప్తున్నారు, మీరు ఎవరైనా సరే ఈ రమా ఏకాదశిని ఆచరిస్తే మీరు తత్ఫలితం చేత మీరు ఎటువంటి దుఃఖాలని పొందరు. బ్రహ్మ హత్యాది పాపాని నాశం యాతి నశంశయ. మీకేవైనా బ్రహ్మహత్యాది దోషములు ఇహజన్మలో చేయనటువంటివి పూర్వజన్మల్లోవి ఉండి ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ధేను కృష్ణ తథా శ్వేత ఉభయో సదృశం పయ తథైవ తుల్యఫలదం స్మృతం ఏకాదశి వ్రతం. మరి ఈ వ్రతాన్ని రమా ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి, శుక్లపక్షంలోనా కృష్ణపక్షంలోనా? మరి కృష్ణపక్షంలో విశేష ఫలితం అని అన్నారే, ఒకవేళ మేము శుక్లపక్షంలో కూడా ఏకాదశిని రమా ఏకాదశిని కనుక మేము ఆచరిస్తే ఇదే విధంగా బంధువులను ఎవరిని కోల్పోనటువంటి ఒక స్థితి మాకు వస్తుందా అనంటే తప్పకుండా వస్తుంది. ఆవు నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్న ఆవుకైనా నల్లగా ఉన్న ఆవుకైనా పాలు తీయగానో తెల్లగానే ఉంటాయి కదా. కాబట్టి మీరు ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు ఫలితము ఒకే విధంగా ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. ఏకాదశి వ్రతానాంచ మహాత్మ్యం శృణుయాన్నర సర్వ పాప వినుర్ముక్త విష్ణులోకే మహీయతే. కనుక మీరందరూ కూడా సర్వ పాపముల నుంచి కూడా వినిర్ముక్తులై
స్వర్గలోకమును పొందుతారు అని చెప్పి చెప్పారు. కనుక ఇలాంటివన్నీ కూడా సూత భగవానుడు మనకు ఉపదేశించాడు. ఈ ఉపదేశ ఫలితాన్ని మనం ఎప్పుడూ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అలాగే గురుస్మరణ కూడా మనం చెయ్యాలి. గురుస్మరణ చెయ్యాలి అని అంటే ఆ గురుస్మరణకి సంబంధించినటువంటి ఆ ప్రార్థననంతా కూడా మనం తప్పకుండా చేసుకుందాం. గురుస్మరణ ఎలా చేయాలి అనేటువంటిది పెద్దలు చెప్పారు. ఆ శ్లోకాన్ని నేను మీకు చెప్తాను, మీరు చెప్పండి. వందే, గట్టిగా చెప్పండి అమ్మా. వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః శ్రీ వెంకట అచలాధీశం శ్రియా అధ్యాసిత వక్షసం శ్రిత చేతన మందారం శ్రీనివాసం అహం భజే శ్రియః శ్రియం షడ్గుణ పూరా పూర్ణం శ్రీవత్స చిహ్నం పురుషం పురాణం శ్రీకంఠ పూర్వా అమరా బృంద వంద్యం శ్రీకంఠ పూర్వామర బృంద వంద్యం శ్రియపతిం శ్రియపతిం తం శరణం ప్రపద్యే విభుం హృదిష్టం భువనేశం ఈద్యం నిరాశ్రయం నిర్మలా చిత్తచింత్యం పరాత్పరం పారం అపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే స్మేరాతసి సూనా సమానకాంతిం సురక్త పద్మ ప్రభపాదహస్తం ఉన్నిద్ర పంకేరుహ చారునేత్రం పవిత్రపాణిం శరణం ప్రపద్యే సహస్రభాను ప్రతిమోపలౌఘ స్ఫురత్ కిరీట ప్రవరా ఉత్తమాంగం ప్రవాళ ముక్త నవ రత్నతార హారం హరిం తం శరణం ప్రపద్యే అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇందిరారమణ గోవిందా లక్ష్మీరమణ గోవిందా రమారమణ గోవిందా ధాత్రీరమణ గోవిందా ధరారమణ గోవిందా మేదిరీరమణ గోవిందా 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 గోవిందా.